జూనియర్ ఎన్టీఆర్ దేవరా ప్రపంచవ్యాప్తంగా దూసుకువెళ్తూ కలెక్షన్ల సునామీ సృష్టించి 16 రోజుల్లోనే 500 కోట్లు కలెక్ట్ చేసింది అంటూ ఆ చిత్రబృందం చెబుతూ ఉంటే, 3 వారాలు గడుస్తున్నప్పటికీ ఇంకా 450 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు అంటూ ట్రేడ్ వర్గాలతో పాటుగా కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఈ దేవరా కలెక్షన్ల మీద పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు 3 వారాల దేవరా కలెక్షన్స్ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు. వారితో మాట్లాడదాం. అగ్నిమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. దేవరా రిలీజ్ అయిన నాటి నుంచి కూడా ప్రొడ్యూసర్లకైతే కనక వర్షం కురిపిస్తూ ఉంది. దేవరా 16 రోజులకే 500 కోట్ల క్లబ్లో చేరింది అంటూ ఆ చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తూ వారు బల్లగుద్ది చెప్తూ ఉంటే, 3 వారాలు గడిచినప్పటికీ 450 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు అంటూ ట్రేడ్ వర్గాలతో పాటుగా కొంతమంది తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఈ 3 వారాల దేవరా కలెక్షన్ ఎంత అంటే ఏం చెప్తారు? సాధారణంగా ఏ సినిమాకైనా అందులోనూ పెద్ద స్టార్ల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆ కలెక్షన్ల గోల్ అనేది ఎప్పుడు ఉంటుంది, రికార్డుల గోల్ ఎప్పుడు ఉంటుంది. ఈ రికార్డుకు సంబంధించి ఫ్యాన్స్ మధ్య వార్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒక సినిమా వచ్చిందంటే తమ హీరో సినిమాకి ఎంత కలెక్ట్ అయింది, అంత కలెక్ట్ అయింది అని చెప్పుకోవడానికి ఫ్యాన్స్ చాలా ఉత్సాహపడుతూ ఉంటారు. దాన్ని పెంచడం కోసం వీళ్ళు కూడా నిర్మాతలు కూడా ప్రయత్నం చేస్తుంటారు. మళ్ళీ తగ్గిస్తే అంటే ఉన్నట్టు వేసినా కానీ వీళ్ళతో ఇబ్బంది, ఫ్యాన్స్ తోటి వాళ్ళు ఒప్పుకోరు అని వీళ్ళే కొంచెం పెంచి ఒక్కోసారి అది 5%, ఇదివరకు అయితే మొదట్లో 5% ఎక్కువ వేసేవాళ్ళు, తర్వాత 10%, ఆ తర్వాత 15%, 20%, ఇవాళ ఎట్లయిపోయిందంటే 30% కూడా ఎక్కువ చేసి చూపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే, అంటే నిజంగా వచ్చిన కలెక్షన్స్ కంటే కూడా 30% ఎక్కువ చేసి చూపించడం వల్ల వారికి లాభ నష్టం, అంటే ఒక రకంగా ఐటీ దాడులు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది కదా. వాళ్ళకి తెలుసు, ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇది పబ్లిసిటీ స్టంట్, వాళ్ళు వచ్చినా కానీ అదే చెప్తారు, మేము పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నామండి అని చెప్పి వాళ్ళకి యాక్చువల్ ఫిగర్స్ ఏంటనేది వాళ్ళ దగ్గర పెడతారు. ఓకే, వాళ్ళకేమి మేము ఇంత వచ్చింది వీళ్ళకి వీళ్ళు అబద్ధం చెప్తున్నారని చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. మేము ఏదో మా సినిమా హైప్ కోసం ఫర్దర్గా ఇంత కలెక్షన్ వచ్చిందంటే ఓ అంత బాగా చూస్తున్నారు జనం అని చెప్పేసి ఆ ఉద్దేశంతో సినిమాకి ఒక పాజిటివ్ హైప్ వస్తుంది, తద్వారా కలెక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది ముందు ముందు అనే ఉద్దేశంతో మేము పెడుతుంటామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. సో అందువల్ల ఏదైతే ప్రొడ్యూసర్స్ గ్రాస్ అని చెప్పి వేస్తారో అది అంతా కూడా యాక్చువల్గా రియల్ కాదు, అందులో ఎక్కువ అతిశయోక్తి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఫేక్ ఎక్కువగా ఉంటుంది అనే అభిప్రాయం ఇండస్ట్రీలో బాగా పాతుకుపోయింది. ఇప్పుడు అట్లా వీళ్ళు 16 రోజులకి 500 కోట్లు పైనే వేశారు, 506 కోట్లు అనుకుంటా. ప్రొడ్యూసర్లు కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కదా, యస్, దేవరా చిత్రం 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ ని సాధించింది అంటూ వాళ్ళు క్లియర్ గా బల్లగుద్ది చెప్తూ ఉన్నారు. కానీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం అయితే 3 వారాలు గడుస్తున్నప్పటికీ 450 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది గ్రాస్ అవును అనేటువంటి వార్తలు మళ్ళీ వస్తున్నాయి. అవును, నిన్నటికి 3 వారాలు పూర్తి అయిపోయింది, శివాడ 4వ వారం మొదలు. సో నా దగ్గరికి వచ్చినటువంటి సమాచారం ఏదైతే ట్రేడ్ వర్గాల సమాచారం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు 3 వారాల్లో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చి 435 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. అంటే 450 కోట్లు కూడా కలెక్ట్ పూర్తి కాలేదు. ఓకే, సో అదే షేర్ పరంగా చూసుకుంటే దగ్గర 250 కోట్ల వరకు వచ్చింది, అంటే ఇంకొక 50 లక్షలు వస్తే 250 కోట్లు అవుతుంది. సో వెరస యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దీని మీద వచ్చినటువంటి లాభం 65.5 కోట్లు అంటే షేర్ రూపంలో. ఓకే, ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా. సో ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా అత్యధికం. ఈ 65.5 కోట్లలో 40 కోట్లు పైనే ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే లాభం ఉంది. ఓకే, సో మొత్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 156.5 కోట్లు వచ్చింది. సో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఇక్కడ గ్రాస్ వచ్చేసి దగ్గర 227 కోట్లు వచ్చింది. ఈ 227 కోట్ల మీద 156.5 కోట్ల షేర్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ వాల్యూ వచ్చి ప్రీ బిజినెస్ వాల్యూ వచ్చి 112.5 కోట్లు అంటే ఆల్మోస్ట్ 44 కోట్లు అక్కడే వచ్చింది. మీకు ఇందాక చెప్పాను కదా 65.5 కోట్లు అని చెప్పి 44 కోట్లు ఇక్కడే కేవలం 2 తెలుగు రాష్ట్రాలను వచ్చింది. అంటే మిగతా వచ్చేటప్పటికి హిందీ బెల్ట్లో ఎక్కువ వచ్చిందని చెప్పి. బాలీవుడ్లో ఎంత వచ్చింది సార్? బాలీవుడ్కి వచ్చేటప్పటికి
యాక్చువల్గా ఇక్కడ 20 కోట్లు మామూలుగా దీని వాల్యూ, ప్రొడ్యూసర్సే సొంతంగా రిలీజ్ చేస్తున్నారు హిందీలో, దాని వాల్యూ 20 కోట్లు అని చెప్పేసి అంచనా వేస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి గ్రాస్ ఎంత, షేర్ ఎంత? దగ్గర దగ్గర 34 కోట్ల షేర్ వచ్చింది. ఓ, సో దగ్గర దగ్గర 2 తెలుగు రాష్ట్రాల కంటే కూడా బాలీవుడ్లోనే కొంచెం ఎక్కువ వచ్చినట్లే పోల్చుకుంటే. అంటే ఇప్పుడు 20 కోట్ల మీద సుమారు 14 కోట్లు, అంటే 34 కోట్లు వచ్చింది టోటల్ షేర్ అది. ఓకే, కానీ అక్కడ బిజినెస్ ఎంత, 20 కోట్లు, అంటే దగ్గర దగ్గర 14 కోట్లు అనుకోండి అక్కడ లాభం. అదే వేరేజ్ ఓవర్స్ ఇస్తే కొంచెం మొదట్లో చాలా బీభత్సమైనటువంటి, తొలి రోజు చూసుకుంటే ప్రీమియర్స్ కానీ ఫస్ట్ డే చూసుకుంటే కానీ చాలా బీభత్సంగా వచ్చింది కలెక్షన్లు. మళ్ళీ సెకండ్ డే నుంచి క్రమేపీ భారీ స్థాయిలో పడిపోతూ వచ్చాయి. ఓకే, అక్కడ 25 కోట్లు అయితే దాని వాల్యూ దగ్గర దగ్గర 36 కోట్ల దాకా వచ్చింది. సో అంటే కేవలం 11 కోట్లు లాభం అది. కానీ యాక్చువల్గా మొదటి రోజు అక్కడ 3.5 మిలియన్ల పైనే, డాలర్ల పైనే అక్కడ వచ్చింది మొదటి రోజు అయితే. కానీ టోటల్గా చూసుకుంటే తక్కువ అక్కడ మొత్తంగా. సో అట్లా చూసుకు అంటే క్రమేపీ మొదటి రోజు చాలా కార్పొరేట్ బుకింగ్స్ ఎక్కువైనాయి, అంటే బల్క్ బుకింగ్స్ అంటాం కదా, అట్లాంటి ఎక్కువ చేయటం వల్ల సినిమా క్రేజ్ తీసుకురావడం కోసం, హైప్ తీసుకురావడం కోసం అలాంటి బుకింగ్స్ జరిగాయి అని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది. ఎందుకంటే థియేటర్లో చూస్తేనేమో ఇక్కడేమో ఫుల్స్ కనబడుతున్నాయి, లోపల థియేటర్కి వెళ్తేమో మనుషులు కనిపించట్లా అనేది ఒక వాదన నడుస్తూ ఉంది. సో అట్లా ఈ మధ్య అలాంటి ప్రాక్టీస్ ఎక్కువ అవుతున్నాయి, కార్పొరేట్ బుకింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. మొదటి రోజు వీళ్ళే కొనేసేయటం, ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్సో ప్రొడ్యూసర్సో బల్క్ బుకింగ్స్ ఎక్కువ చేయించడము. తద్వారా ఏంటంటే అంటే ఎక్కువ ఈ మధ్య అంతా కూడా ఎక్కువ ఆన్లైన్ బుకింగ్స్ ఎక్కువ ఉంటున్నాయి కదా, ఆన్లైన్లో మనం కొనాలంటే చూస్తే ఎక్కువ ఫుల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓ, ఈ రేంజ్లో ఉందా దీనికి డిమాండ్ అని ఒక ఒపీనియన్ వెళుతుంది, అది మౌతటాక్గా పనిచేసి చాలా కలెక్షన్స్ బీభత్సంగా ఉన్నాయి అనేది వెళుతుంది అనే ఉద్దేశంతో అలాంటివి ఎక్కువ అవుతూ ఉన్నాయి. బహుశా అలాంటిది అక్కడ జరిగింది అని చెప్పేసి ఒక ప్రముఖ పోర్టల్, యుఎస్ బేస్డ్ ప్రముఖ పోర్టల్ కూడా అది రాసుకొచ్చింది ఒకరోజు. సో అది పరిస్థితి. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే దేవర 3 వారాల పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా 450 కోట్లు కూడా గ్రాస్ పూర్తిగా రాలేదు, ఇంకా దానికే లోటు ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టు వాటి మాట. ప్రొడ్యూసర్స్ వేరే ప్రొడ్యూసర్ చూసుకుంటే వాళ్ళు 16 రోజులకే 500 కోట్ల పైన వచ్చిందని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా ఒక అంటే ప్రొడ్యూసర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 16 రోజులకే 500 కోట్ల రూపాయల గ్రాస్ గనక దేవర కలెక్ట్ చేసి ఉంటే 3వ వారం పూర్తయిన తర్వాత ఓవరాల్గా కలెక్షన్లు ఎలా ఉన్నాయి ప్రొడ్యూసర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే ప్రొడ్యూసర్స్కి ఏమి, వాళ్ళు సేఫ్ కదా, హ్యాపీ వాళ్ళు. సో వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అమ్మిందే 182 కోట్లకి, 182 కోట్ల మీద 65 కోట్లు ఎక్సెస్ వచ్చింది. అవును, వాళ్ళకి పైగా 150 కోట్ల రూపాయలు వాళ్ళకి ఓటీటీ జరిగింది. టోటల్గా దీని వాళ్ళు పెట్టింది పెట్టుబడి 300 కోట్లు అంటున్నారు. సో చూడండి, దాన్ని బట్టి వాళ్ళకి థియేట్రికల్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్ తోటే ఎక్సెస్ వచ్చేసింది వాళ్ళకి. మళ్ళీ ఇంకా శాటిలైట్ రైట్స్ ఉండయి, ఆడియో రైట్స్ ఉండయి. సో వాళ్ళకి మాత్రం పండగ. ఈవెన్ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఎక్సెప్ట్ ఒక తమిళనాడు, అలాగే కేరళ అంటేనే చాలా మైనర్ బిజినెస్ అక్కడ, మినిమం బిజినెస్ 1 కోటి రూపాయలు అక్కడ. అందువల్ల ఇది తప్ప మిగతా అంతా కూడా లాభపడ్డారు. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే ప్రొడ్యూసర్స్ హ్యాపీ, డిస్ట్రిబ్యూటర్స్ కూడా హ్యాపీ. ఓకే, ఇది 95% డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ. సో వేరే తమిళనాడు, కర్ణాటక మాత్రం వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళు సేఫ్ జోన్లోకి వచ్చేసి అదనంగా 1 కోటి రూపాయలు వచ్చింది. సో అందువల్ల వాళ్ళు సేఫ్ అయిపోయారు కర్ణాటక వాళ్ళు, కర్ణాటక వాళ్ళు అలాగే తమిళనాడు వాళ్ళు మాత్రమే. తమిళనాడులో కొంచెం ఎక్కువ అయింది వాళ్ళకి నష్టం, దాదాపు 2 కోట్ల దాకా ఇంకా రావాలి వాళ్ళకి. వాళ్ళకి వచ్చి బొటాబొటన దగ్గర దగ్గరకు వచ్చింది, ఒక లోటు పోయినా కానీ చాలా తక్కువ మార్జిన్తో పోయారు వాళ్ళు కేరళ వాళ్ళు. సో అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ కూడా లాభపడ్డారనే చెప్పుకోవాలి ఈ సినిమా వల్ల. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.